హాయ్ హలో, ఎల్కమ్ టు మావా మజాకా. ఇక మన కామెడీ ప్రోగ్రాంలోకి సీరియస్గా ఎంటర్ అయిపోదామా? పాపులారిటీ బాగా ఉన్న ఫిగర్లని మైనపు విగ్రహాలుగా చేసి లండన్ తుసాడ్ మ్యూజియంలో పెడతారు. మొన్ననే మోడీ తెల్ల ఎంట్రుకల సైజు నుంచి తల ఎంతలా ఉందో కూడా లెక్కేసుకొని పోయారు వ్యాక్స్ ఆర్టిస్టులు. ఇక మన తెలుగు పాలిటిక్స్లో బాగా గిచ్చుకొని గెలుకుంటున్నారని అటు జగన్ ఇటు చంద్రబాబు విగ్రహాలను కూడా మ్యూజియంలో కాకుండా బెజవాడ బెంజ్ సర్కిల్లో పెడదాం అనుకుంటున్నారంట ఇద్దరు నేతల ఫ్యాన్స్. మరి వాళ్ళ కొలతల్ని తీసుకోవడానికి స్పెషలిస్ట్ టైలర్ అప్పారావు వచ్చాడు. ఆ కామెడీ ఏందో చూద్దాం. जो डर गया, डर गया, सब जो मर गया, मर गया, मर गया, मर गया. Ladies and gentlemen, he's back once again. This time as Sardar. Sardar. So all the bad guys, Khabardar. గిల్లుకున్న జాలే మీరట ఒకరినొకరు బాగా వాయించుకొని రికార్డు సృష్టించారనే బెజవాడ బస్టాండ్లో మీ బొమ్మలు పెడుతున్నారంట. అదిగో డిజైన్ రాస్తున్నాడు. ఏం చేస్తా ఉన్నావు? 35 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేకుండా బ్రతుకుతా ఉన్నాను. అంటే నాకు ముందు తీసుకోవాలి, ఆయనకు తీసుకుంటున్నావేంటి? సార్, ఎవరో ఒకరు కొలతలు ఇవ్వండి సార్, అక్కడ లేడీస్ వెయిటింగ్. అయితే ముందు నాది తీసుకో, రామ్మ దగ్గరికి రా, తీసుకో. ఏంటి, ఏం చూస్తా ఉన్నావు? మచ్చ అన్నారు కదా సార్, అది ఎత్తుకుతున్నా. నేను మచ్చ లేకుండా బతికానని చెప్పాను, కానీ మచ్చుందని చెప్పానా? ఏదో పాపం లేడీస్ టైలర్ కదా, జమ జచ్చ మచ్చ అనుకున్నాడేమో. జాకెట్ల కొలతలు తీసేవాడిని పట్టుకొచ్చినట్టు ఉన్నారు. ఇవ్వండి సార్, ఇవ్వండి. ఏ ఆపమ్మా, ఆపు. ఏం చేస్తా ఉన్నావు? కొలతలు సార్. మేడం తుస్తాడుకు ఇలా కొలతలు తీసుకోరమ్మా. మొన్న నరేంద్ర మోడీకి ఎలా తీసుకున్నారో చూడు. ఇక్కడ కాదు, అక్కడ చూడు. అది మైనబ్బమ్మ విగ్రహాలు పెట్టే తుస్సాడు కొలతలు. ఈ తుస్సు కొలతల్లే ఏంటండి ఇది? నా మానని నేను ఎర్ర జాకెట్కి నల్ల దారం వేసి డిజైనింగ్ చేసుకుంటే తీసుకొని వచ్చారు. తొక్కలు ఈ క్రాస్ క్వశ్చనింగ్ ఏంటి? ఏంటమ్మా, మైనబ్బ విగ్రహానికి కొలతలు ఇలా తీసుకుంటారా? నాకు తెలుస్తా ఉంది, ఎక్కడ తేడా జరుగుతా ఉంది. కదలకండి సార్, కదిలితే విగ్రహంలో తేడా వస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు విగ్రహం కాస్త మా ఊరు చంద్రయ్య విగ్రహంలో తయారవుతుంది. జాగ్రత్తగా మాట్లాడమ్మా, రెస్పెక్ట్ ఎక్కడ, రెస్పెక్ట్ ఇవ్వాలి. 36 ఏళ్ళ రాజకీయ జీవితం, మచ్చ లేకుండా బ్రతికిన మనిషిని, 9 సంవత్సరాలు సీఎంని, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాను. ఏమడుతున్నావు? ఎప్పుడు నేను సీఎం? ఏ ప్రతిపక్ష నేతకి పెద్దలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాడు, సీమలో తొడలు కొట్టి కాలేజీకి వెళ్ళాడో తెలియడం లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు నాకు మధ్య ఓట్ల తేడా 1.8%. ఈ మాత్రానికే మీరు ఈ రేంజ్లో బిల్డప్ ఇవ్వాలా? ఏ ఏం మాట్లాడుతా ఉన్నావు? ఒక ముఖ్యమంత్రితో మాట్లాడే పద్ధతి ఇదేనా నడుస్తా ఉన్నాను? నువ్వు నాకన్నా వయసులో చిన్నవాడివైనా ఏమండి జగన్ గారు, అన్నం తిన్నారా, చేతులు కడుక్కున్నారా, ఆరోగ్యం ఎలాగా ఉందని అడుగుతున్నానా లేదా? చూడు చంద్రబాబు, 2% ఓట్ల తేడాతో నువ్వు సీఎం అయ్యో. ఇంత తక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం కుదరదని చెప్పి
నేను చెప్పదలుచుకున్నాను. అబ్బా ఆపండి సార్, మీ గొడవ అసెంబ్లీలోనే ఉందనుకున్నాను, ఇక్కడ కూడానా? నేను కొలతలు తీసుకొని ఇవ్వండి. చూడు తమ్ముడు, కాస్త మెల్లగా తీసుకోమ్మా, లేకపోతే రెస్పెక్ట్ లేకుండా తీసుకున్నావంటాడు. ఆగమ్మా ఆగు, ప్రతి శుక్రవారం ఆడవాళ్ళు గుడికెళ్ళిన మాదిరిగా నీలాగా రోజు కోర్టుకెళ్ళే అవసరం గానీ తొందరగానే నాకు లేదమ్మా. తొందర ఉంటే ఏంటి లేకుంటే ఏంటి? కాల్మనీ నిందితులతో సెల్ఫీ దిగింది, రాజధానిలో భూమి స్కామ్, ఆడవాళ్ళకి రుణమాఫీ ఎగ్గొట్టడం మాకు తెలవదనుకుంటా ఉన్నారా ఏంటి? అయినా మీకు ఎందుకు విగ్రహం పెడతా ఉన్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అబ్బా మీరు ఆగండి సార్, నేను కొలతలు తీసుకోవాలి. ఏంటమ్మా నవ్వుతా ఉన్నావు? సార్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీ నడు ఇంత సినిమాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? యోగా చేస్తాను, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంతకీ నీకు ఎంతమంది పిల్లలమ్మా? చెప్పద్దమ్మా, అస్సలు చెప్పద్దు. ఎందుకంటే ఎమర్జెన్సీగా రెండో పెళ్లి చేసుకొని అర్జెంటుగా అర డజన్ మంది పిల్లల్ని కనమని చెప్తాడు. దేశంలో జనాభా తగ్గుతుందమ్మా, నువ్వేం మొహమాట పడకు. బాగా కష్టపడి శక్తున్నంత మేరకు విచ్చలవిడిగా పిల్లల్ని కరండి. కావాలంటే ఆ పిల్లలకి అమరావతిలో చైనా వాళ్ళతో ఫ్రీగా చదువు చెప్పిస్తాను. బుద్ధమ్మా, ఆయన గారు సీఎం అయ్యాక నిద్ర లేచి రోజు ఆడవాళ్ళు ఆయన తిట్టుకుంటానే ఉన్నారు. ఆ రుణమాఫీ ఈ యుగంలో అవుద్దో లేదో తెలియదు. ఆయన మాట విన్నావంటే నీ బతుకు చైనాలో సింగపూర్ బిచ్చగాడి మాదిరిగా తయారవుద్ది. చూడ తమ్ముడు, ఆయన మాటలు నమ్మకమ్మా, పాపం బిచ్చగాడు కదా అని అర్ధరాజ్యం రాసిస్తే అడుక్కునే చిప్పని కడుక్కునే మరి దాచుకున్నాడట. ఆ టైప్ అయినా. అబ్బా ఆపండి సార్, మీ కౌంటర్లో నన్ను కొలతలు తీసుకొని ఇవ్వండి. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం, ఒకసారి ఇలా రమ్మా. ఏంటన్నా ఏం చేస్తా ఉన్నావు? వారికి ఎలాగో మచ్చలేదన్నారు కదా సార్, మీకేమన్నా మచ్చుందేమో చూస్తున్నాను సార్. జమజాచి కోసం ఎందుకు తాపత్రయపడతావు? ఇద్దరికీ మచ్చలు ఉండవులే, కానీ మచ్చలు ఉన్నాయని తిట్టుకుంటారు. మరి ఆ మచ్చలు వాళ్ళు ఎప్పుడు చూసుకున్నారో వాళ్ళకే తెలవాలా. చూడమ్మా, ఆయనకి నాకు ఉన్న ఓట్ల తేడా 1% మాత్రమే. ఆయనకి మీటరు, నాకు జానా బెత్తలా. సార్ ప్రతిపక్ష నేతలకి మేము జానా బెత్తలతోనే కొలుస్తాం సార్, అలాగే అయితేనే కరెక్ట్ ఉంటుంది. మీరు డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. తల పెద్దగా ఉంది, విగ్రహం తల కూడా పెద్దగా చేయాలి. తల పైకి పెద్దగానే ఉంటుందమ్మా, లోపల బ్రెయిన్ ఉందో లేదో చూడాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? తల పెద్దగా ఉంటే దాంట్లో బ్రెయిన్ ఉన్నట్టే. మెదడు వాపు యాదో వచ్చినా వాసుద్ది, మీరెందుకు గొడవ పడతారేసే? అబ్బా మీరు ఆపండి సార్, నన్ను కొలతలు తీసుకొని ఇవ్వండి. ఏమ్మా తొందరగా తీసుకో తమ్ముడు, అవతల ఆయన కోర్టుకు వెళ్ళాలి. ఉదయం అంతే గాని సాయంత్రం వరకు తిరిగి రాడు. ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు? నా కేసులు నా ఇష్టం, మధ్యలో నీకేంటి నొప్పి? నేనేమన్నా ఊరికే వెళ్తా ఉన్నానా? వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్తా ఉన్నాను, నువ్వు ఎక్కువ మాట్లాడుకు. ఏయ్ రెస్పెక్టివ్ అమ్మా, 36 ఏళ్ళ రాజకీయ జీవితం మచ్చ లేకుండా. ఆల్రెడీ డైలాగ్ విన్నాను సార్, కొత్తగా ఏమన్నా చెప్పండి సార్. ఏయ్ ఎడ చూడు, రెస్పెక్టివ్ అమ్మా, చిన్న పిల్లడు ఐస్ క్రీమ్ల కోసం కొట్టుకున్నట్టు ఏడుస్తా ఉన్నావు, అలా ఏడవకూడదు. నీకు అసలే రెస్పెక్ట్ తెలియదు, రూల్స్ తెలియదు, రెగ్యులేషన్స్ తెలియదు. ఇంటర్నెట్ లో వీడియోలు తీసుకునే ఏజ్ లో అసెంబ్లీకి వస్తే ఇలాగే ఉంటుంది. నాకు తెలుసు చంద్రబాబు నాయుడు, నీకు రెస్పెక్ట్ కావాలంటే బాబుగారండి బాబుగారు అనాలా, లేక చంద్రబాబు సార్ అనాలా? అవన్నీ కుదరో, నేనలా అననుగాక అనను. కావాలంటే నువ్వే నన్ను జగన్ సార్ అని పిలుచుకోపో. అబ్బా ఆపండి సార్, మీ విగ్రహాల కొలతలు, మీ కొలతలు తీసుకొని ఆ విగ్రహాలు తయారు చేసేవాడికి అడిగిస్తాను. వారం రోజుల తర్వాత విజయవాడ బస్టాండ్లో చూసుకోండి. చూడమ్మా నేను ఇంగ్లాండ్ మేడన్ టుస్సాడ్ మ్యూజియం కోసం వచ్చాను, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. నా కొలతలు క్యాన్సిల్, ఆయనే తీసుకోండి. జాలా బెత్తలు పెట్టండి, టేబుల్ పెట్టండి, స్కేళ్ళు పెట్టండి, తల ఇంత కాదు ఎంత పెట్టండి, చూస్తా ఉండండి. బాయ్ ఉంటాను మరి. నేను కూడా అంతేనమ్మా, కావాలంటే మా నాయన విగ్రహాలు ఫ్రీగా ఇస్తాను, వెళ్ళి పెట్టుకోండి అన్నట్టు నువ్వు ఒక ట్రాక్టర్ తెచ్చుకోమ్మా, నీకు కూడా ఒక విగ్రహాన్ని ఇస్తాను.
ఇంట్లో పెట్టుకో, చాలా బాగుంటుంది. వస్తానమ్మా. వీళ్ళ కొలతలేమో గానీ అక్కడ ఎంతమంది లేడీస్ ఎదురు చూస్తున్నారో ఏమో. అది మ్యాటర్. మన వాళ్ళని టొస్సాడు మ్యూజియం కాదు, ఈ ఫిగర్స్ ని అంగారక గ్రహం మీద పెట్టాలా. కామెడీ కోసం చిన్న చెమ్మకు ఫీల్ కావద్దే. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.